Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ప్రజా సేవ చేస్తూ ప్రజల కోసం పని చేస్తూ జీతాలు కూడా తక్కువ తీసుకుంటున్న వాలంటీర్లని టార్గెట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విషప్రచారాన్ని చేస్తున్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయంపైన చాలామంది వరకు కూడాను ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వాలంటీర్ల పక్షాన్ని నిలబడ్డారు. నేను సైతం అంటూ కూడా చాలా వరకు కూడా ఈరోజు వాట్సాప్ స్టేటస్లో కూడా వాలంటీర్గా మద్దతుగా ఉద్యమం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంతో మనతో మాట్లాడటానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె లక్ష్మి మన స్టూడియోలో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, ఏదైతే ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి చాలా రకరకాలుగా యాగి జరుగుతుంది, మహిళా టీడీపీ అధ్యక్షురాలు వంగులపూడి అనిత కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళందరూ ఎందుకని ఈ వాలంటీర్ వ్యవస్థపై ముప్పెట దాడి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొని వచ్చిన ఘనత మన జగనన్నకండి. దేశంలోనే ఎక్కడ లేని ఒక వ్యవస్థని తీసుకొని వచ్చినారు వాలంటీర్లు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనం కంపేర్ చేస్తే ప్రతి ఒక్క విషయానికి మనము ఊర్లో నుంచి బయటకు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి దాని ఒక సర్టిఫికేట్ కావాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి దాన్ని అప్లై చేయాలి. దాని తర్వాత కొన్ని రోజులు వాళ్ళు టైం ఇస్తారు. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ అగైన్ వెళ్ళాలి. కొన్ని మారుమూల గ్రామాల్లో బస్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి. అట్లాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి ఆఫీసుల చుట్టంతా వెళ్ళి తిరిగేసి తీసుకొని వస్తున్న రోజులు అవి. కానీ మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అట్లాంటి ఇబ్బందులు కలగకూడదనేసి, ప్రజలకు ఏమి కష్టాలు రాకూడదు, ప్రజలు వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినారు. వాలంటీర్ వ్యవస్థకి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని నియమించారండి. ఎందుకంటే ఆ 50 ఇళ్ళు ఆ వాలంటీర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో బాధ్యతగా ఎలా ఒక తల్లికి బిడ్డ చేస్తాడో, ఒక అన్నకి చెల్లెలు ఎలా హెల్ప్ చేస్తారు, ఏమేమి వాళ్ళకి ఇంట్లో ఏం పరిస్థితి, ఇంట్లో ఏం మనకి కావాలి, అట్లా మన ఫ్యామిలీ అన్నట్లు వాళ్ళు వ్యవహరించి వాలంటీర్లు అందరూ అండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంలాగా భావించి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. నేను మా కాన్స్టిట్యున్సీలో చాలా విలేజెస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలామంది చెప్పడం ఏమంటే, అమ్మ మా అన్న జగనన్న, నా బిడ్డ జగనన్న, నా ఇంట్లో నా పెద్ద కొడుకు జగనన్న, ఆయన ద్వారా ఆయన ఇచ్చే పథకాలని మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు అందుతుందమ్మా, మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఇంతకుముందు అయితే ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా ఇబ్బంది పడేవాళ్ళము, కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్లే మాకు ఇంటికి వచ్చి అన్ని మాకు సదుపాయాలన్నీ ఏది కావాలా ఏమి అని ఒక బిడ్డలాగా చేసి అడుగుతున్నారు అని చెప్పినారు. ఇట్లా మంచి ఒక వ్యవస్థని, ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న వ్యవస్థని దేశంలోనే ఎక్కడ ఎవ్వరు చేయని విధంగా జగనన్న తీసుకొని వచ్చినారండి. జగనన్న పరిపాలన అంటే పేదల కోసమే. జగనన్న పేదలకి ఏ కష్టము రాకుండా పేదవాళ్ళు కూడా అందరిలాగా సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్క పథకాలన్నీ పేదల కోసమే తీసుకొచ్చినారు. ఈ ప్రభుత్వంలో మా జగనన్న వచ్చి పేదల పాలిట దేవుడు. అన్న చేసే ప్రతి ఒక్క పథకము పేదల్లో వెళ్తుంది, ప్రజల్లో దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కరోనా టైంలోనే తీసుకోండి, ఎవరు ముందుకు రాని టైం. ఈవెన్ మనం కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక భయం అనేది ఉండేది. కానీ ప్రతి ఒక్క వాలంటీర్కి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ పీరియడ్లో కూడా వాళ్ళు దేనికి భయపడకుండా 1వ తేదీ కరెక్ట్గా 1st వస్తేనే మన కోసం వాళ్ళు ఎదురు చూస్తారు, మనం వెళ్తే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనే ఒకే ఒక సంకల్పంతో వాళ్ళు మార్నింగే వెళ్ళి వాళ్ళకి ఆ టైంలో కూడా సేవలు అందించారండి. అది చాలా చాలా సూపర్బ్. ఎందుకంటే ఆ టైంలో బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నా కూడా సరే, ఎవరైనా పెన్షన్ అందుకునే వ్యక్తి బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నా వీళ్ళు వెళ్ళి హాస్పిటల్కి అందజేసేసి వస్తారండి. వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అంత సర్వీస్ చేసిన వాళ్ళని అనిత గారు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడము, ఈ మహిళా లోకం ఎవరు క్షమించరండి. ఎందుకంటే ఒక మహిళగా ఉండి ఆవిడ ఇంత నీచమైన పదజాలాలు వాడడము,
ఏమంటే వాలంటీర్లు మహిళలే కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనకి ఫ్యామిలీస్ ఉన్నట్టు వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? వాళ్ళు మనుషులే కదా. వీళ్ళన్నా ఇంకా ఏసీ కార్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో ఉంటారు, ఏదో మీటింగ్ వచ్చింది కదా అని మీటింగ్స్కి వస్తారు, కూర్చుంటారు, మైక్ ఇచ్చారు కదా అంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒకసారి పేదవాళ్ళ వాళ్ళ వాళ్ళ వీధులకు రండి, పేదవాళ్ళ గ్రామాలకు రండి, పేదవాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఎవరండి ఈ కాలంలో మన ఇల్లు బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలని ఆలోచిస్తారు, కానీ మా జగనన్న ప్రతి పేదవాడు బాగుండాలా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అన్ని అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి పిల్లలకి. నేను ఒక చోట వెళ్ళాను, వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు నాకు, అమ్మ మేము కూలి పని చేస్తామమ్మా, కానీ నా బిడ్డలకి నేను ఒక్క పూట కూడా తృప్తిగా అన్నం పెట్టలేని పరిస్థితి, కానీ మా అన్న జగనన్న వచ్చిన తర్వాత నా బిడ్డలకి మూడు పూట్ల పోషక విలువలు గల ఆహారం పెడుతున్నాము అని ఆమె ఒక్క హ్యాపీగా ఆమె హ్యాపీనెస్ నాతో షేర్ చేసింది. అలా ప్రతి ఒక్కటండి, మనం మన ఫ్యామిలీ గురించే ఆలోచిస్తాము. అన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంస్ తీసుకొని వచ్చినారు. మన బిడ్డలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అని అనుకునే మనము వేరే వాళ్ళ గురించి, వీళ్ళంతా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే అండి, ఇంతకు ముందున్న గవర్నమెంట్లో కూడా ఎవ్వరూ ఇట్లా పథకాలు తీసుకురాలేదు, ఏది చేయలేదు. మా జగనన్న తీసుకొని వచ్చిన పథకాలన్నీ అండి ప్రజల్లో బాగా అమలవుతోంది. ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో అన్న దేవుళ్ళలాగున్నారు. ఇప్పుడు 2.8 lakhs మెంబర్స్ వాలంటీర్స్ సేవలు మన ప్రభుత్వంలో అందుతున్నాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరూ ఉన్నారండి, మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయో మనం అర్థం చేసుకుంటాం. బయట వచ్చే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంత కష్టంలో కూడా వాళ్ళ ఇండ్లని చూసుకొని బయట వచ్చి 5,000 రూపాయలకి వాళ్ళు చేయడం లేదండి, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని వాళ్ళు నెరవేరుస్తున్నారు. మనకి బాధ్యత లేకుండా వాళ్ళు వచ్చి నిస్వార్థంగా ఏది వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా మనకి బాధ్యత ఇచ్చినారు, మనం చెయ్యాలి. దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఎవరు కూడా మనకేమి అని ఈమె చెప్తున్నారు, అలా ఆలోచించే ప్రభుత్వం వాళ్ళది. మా జగనన్న ప్రభుత్వంలో మాకేమీ ఎవరు ఆలోచించరు. మేము 10 మందికి ఏం చేస్తున్నాము, మా వల్ల 10 మంది బాగుపడుతున్నారా, 10 మంది పేద బిడ్డలు బాగున్నారా, అలా ఆలోచించే ప్రభుత్వం అండి మాది. కాబట్టి వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత అనిత గారికి అయితే లేదు. మేడం చెప్పండి, మీరు గడప గడపకి నాన్నగారితో పాటు చాలా ఏరియాలు వెళ్ళారు, అంటే అక్కడ వృద్ధులు ఎమోషనల్గా ఇప్పుడు అందరు కూడాను ఉదయం తెల్లవారుజామున వచ్చి పింఛనిస్తున్న వాలంటీర్ల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కూడా జగన్ గారి మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. అవన్నీ బ్రేక్ చేయడానికని వీళ్ళందరూ రాద్దాంతం చేస్తుంది. అవునండి, అది ఎందుకంటే ఇప్పుడు అనిత గారు అన్నారు పెన్షన్ ఇస్తే రండి, ఏదో సమ్ వర్డ్ షీ యూజ్డ్. సో నేనేం చెప్పేదంటే అనిత గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించాల, పెన్షన్ అంటే ఎవరికి ఇస్తారండి? 15 ఏళ్లకు 18 ఏళ్ళు వాళ్ళకి ఇవ్వరు కదా. పెన్షన్ ఇచ్చేది వృద్ధులకు ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, పెన్షన్ ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏజ్ ఎంత, ఇచ్చే వాళ్ళు ఏజ్ ఎంత, వాళ్ళకి వీళ్ళు బిడ్డలతో సమానంగా ఉంటారు. వీళ్ళు వాలంటీర్స్, మా తల్లిదండ్రులకి మేము చేసినంత ఒక కన్సర్న్తో వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. ఆ ఏజ్ అన్న వాళ్ళు చూడాలి కదా. ఇంకా విడోస్ గురించి తను మాట్లాడినారు. విడోస్ గురించి ఆడవాళ్ళే కాదు, వాలంటీర్స్ మగవాళ్ళు కూడా వెళ్తారు ఇళ్లలోకి తనీగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు అని అన్నారు. అవును, వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ ధర్మం వాళ్ళు నెరవేరుస్తున్నారు. వెళ్తారు, అమ్మా అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు. ఒక విడోని వీళ్ళ సొంత సోదరులాగా భావించి ఆ అన్నదమ్ములు వెళ్ళి వాళ్ళ యొక్క విధి నిర్వహణకి వాళ్ళు వచ్చి వాలంటీర్స్గా వాళ్ళు ఏం చేయాలో, ఏమ్మా నీకేం కష్టము, నీకే పెన్షన్లు అందుతున్నాయా అని వీళ్ళు వెళ్ళి టైంకి ఇవ్వడము, తను ఒకవేళ బయట రాలేని పరిస్థితి అయితే తన మూలాన తనకి ఏమేమి కావాలో, తనకి అన్నీ సక్రమంగా జరుగుతుందా లేదా అని గవర్నమెంట్కి తీసుకెళ్ళి తనకి రావాల్సిన సహాయం ఆర్థికంగా కానివ్వండి, ఏదైనా సరే తీసుకురావడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలండి. మనం ఎవరూ చెయ్యలేదు, కానీ వాలంటీర్స్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయాలా, వాళ్ళకి దండం పెట్టాలి. అలాంటి వ్యవస్థ తీసుకొచ్చిన జగనన్నకి అందరం రుణపడి ఉండాలి. ఇప్పుడు జగనన్న
ప్రతి ఒక్కరిలాగా మనము మన ఇది చూసుకోకుండా అన్నని ఇంత చేస్తానా ఏదో ఒకటి మాట్లాడతారు ఏదో ఒకటి అంటారు కానీ అన్న ఓర్పుగా భరిస్తున్నాడు అన్నీ కూడా ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదం అన్నకి ఎప్పుడు ఉంది కాబట్టి మనం చేసేది మంచి పని సో ఎవరు ఏం మాట్లాడినా మనకేమి అన్న ఒక భావనతో అన్న ముందుకెళ్తున్నాడు ప్రతి ఒక్క పేద గుండెల్లో మా అన్న దేవుళ్ళగా ఉన్నాడండి నేనే చాలా ప్లేసెస్ లో చూశాను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఒక వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళ కళ్ళల్లో నేను చూశాను అమ్మ మా జగన్ మా నా బిడ్డ మా జగను నా బిడ్డ నాకు ఇస్తానడమ్మ ఎవరు నా బిడ్డలు నా కడుపులో పుట్టిన బిడ్డలు కూడా నాకు సహాయం చేయలేదు అలాంటిది నాకు మందులకు కూడా లేదు మా అలాంటిది నాకు జగన్ అన్న ద్వారా వాలంటీర్స్ ఇస్తాన్నారు వాళ్ళని వాళ్ళకి దేవుళ్ళు లాగా మేము కొలుస్తున్నాము అని అంత మంచి భావనతో వాలంటీర్స్ని ప్రతి ఒక్క విలేజ్లో అంత గౌరవిస్తారండి సో వీళ్ళు పేదవాళ్ళ దగ్గరికి రారు పేదవాళ్ళ కష్టాలు తెలుసుకోరు పేదవాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి ఏమి తెలీదు ఏదో మాట్లాడాలా మీటింగ్లు పెట్టినామంటే పెట్టినాము మైకులు ఇచ్చినారు కదా అని మాట్లాడుతూ ఉండడం తప్ప అనవసరమైనగా వీళ్ళు కమెంట్స్ అయితే చేస్తా ఉంటారు పేదవాడు అన్న వాళ్ళకి కొద్దిగా ఎలర్జీ అనుకుంటా గతంలో ఏమైనా పథకాలు ఉన్నా కొన్ని సామాజిక వర్గాలకి అందేయి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక రకంగా కడుపు మంట అంటారా అవును ఇప్పుడు ఇప్పుడు పథకాలు అంటే మీరు చెప్పినట్లు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ప్రతి ఒక్కరికి సమానంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి దాంట్లో మహిళలు ఉన్నారు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి అర్హత ఉందా అని మాత్రమే చూస్తున్నాం కానీ వాళ్ళు ఈ పార్టీనా ఈ పార్టీ కాదా మనకి ఓటు జగనన్న ఒకే మాట అన్నారు మనకి ఓటు వెయ్యకపోయినా వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అది అందాలి అని అంత మంచి భావన ఎవరికి వస్తుందండి మనకి చెయ్యకపోయినా పర్వాలేదు మనం వాళ్ళకి చేస్తామనే ఒక భావన వస్తేనే ఆయన భగవంత్ స్వరూపము అంటాము సో భగవంతుడే అన్నని ప్రజల కోసం పంపించారు అన్న ప్రజల కష్టాలన్నీ తీరుస్తున్నారు ప్రజలకు ఇంకా అన్ని మంచి చేస్తున్నారు వీళ్ళు ఇంకా వాంటెడ్గా అన్నీ మాట్లాడడమే తప్ప మహిళలు ఇంతకుముందు ప్రభుత్వంలో తీసుకోండి మహిళలు బయటకు వచ్చేదానికే భయపడతా అన్నాం అవునండి ఈ ప్రభుత్వంలో అన్న మహిళలకి రిజర్వేషన్ పెంచినారు మహిళలు కూడా అన్ని రంగంలో ముందుండాలి మీరు కూడా ముందుకు రావాలి అనేసి అన్న ఒక సపోర్ట్ ద్వారా మేమందరం ముందుకు రాగలుగుతున్నాం నేను ఒకటే అయితే చెప్తానండి మా జగనన్న ప్రభుత్వము మహిళలకి అండగా ఉండే ప్రభుత్వం మహిళలని ఆదరించే ప్రభుత్వం మహిళలకి తోడుగా ఉండే ప్రభుత్వం మహిళలకి అన్నదమ్ముడుగా ఉండి అన్ని ఆదుకునే మా జగనన్న ప్రభుత్వము పేదవాళ్ళ ప్రభుత్వం పేదల కోసమే ఆయన చేస్తున్నారు కాబట్టి పేదవాళ్ళకు చేసే ఈ దీంట్లో అన్నని మాట్లాడతారు ఇంకా అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు మేడం చెప్పండి ఏదైతే రోజా గారు కానీ వాసిరెడ్డి పద్మ గారు కానీ తర్వాత కొంతమంది మహిళలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు టార్గెట్ చేయటం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్లు చేయటం మహిళలను కించపరచడం అలాగే వాళ్ళ నియోజకవర్గాలు కూడా ఏదో రకంగా ఇబ్బందులు సృష్టించడం చేస్తున్నారు అయినా సరే కులాలు మతాలకు తావు లేకుండా మీరు కూడా గడప గడపకి వెళ్ళారు మీకు ఓటేని వాళ్ళకి కూడా పథకాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అవునండి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మా జగనన్న ఏం చెప్తున్నారంటే మనకి ఓటు వేసినారా లేదా వీళ్ళు కాంగ్రెసా తెలుగుదేశమా బీజేపీనా ఎవరని చూడడం లేదండి వాళ్ళు వచ్చి ఎలిజిబుల్ ఉందా వాళ్ళకి ఇల్లులు వచ్చినాయా నేను వెళ్తా ఉంటానండి నా మా కాన్స్టిట్యున్సీలో వెళ్తాను ఆ వెళ్ళినప్పుడు నేను విలేజెస్కి వెళ్ళి మహిళలతో మాట్లాడతాను అనిపిస్తుంది అండి అంటే వాళ్ళు వచ్చి తీసుకున్న వాళ్ళు తృప్తిగా చెప్తున్నారు ఎవరో ఒకరు ఇద్దరు జనసేన పార్టీ వాళ్ళు ఇంకా టీడీపీ వాళ్ళు ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం తప్ప హార్ట్ఫుల్ గా అయితే తీసుకున్న వాళ్ళైతే మేము తీసుకున్నామమ్మా మాకు మేము మీ పార్టీ కాదు మేము మీ చాలా మంది నాతో చెప్పడం ఏమంటే మేము మీ పార్టీ కాదు అయినా కూడా మాకు పథకాలు వచ్చింది మేము తీసుకున్నాము అని నాతోనే చాలా మంది కూడా చెప్పినారు అట్లా అన్నిట్లో బాగా ముందుకెళ్తున్నారు అన్న ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ అన్నకుంది అవ్వతాతలు అయితే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళినా నా పెద్ద కొడుకు జగను మా పెద్ద కొడుకు అమ్మ జగను మమ్మల్ని బాగా చూసుకుంటున్నారమ్మా అని అన్ననైతే ఎక్కడికి వెళ్ళినా మంచి రిసీవింగ్ అనేది ఉందండి అన్న చేసే పథకాలు అన్న
ఇట్లా ఈ పథకాలంతా చూస్తా అంటే ప్రతి ఒక్కరికి అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చేశారండి, ఎవరికైనా పూర్ పీపుల్ కి ఏం ఒక్క సహాయం చేయలేదు. ఏం చేశారు, జన్మభూమి కమిటీలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నారు, ఏం లేదు. ఇప్పుడు అన్న పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ముసలి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు నేను నా వల్ల చేయగలిగింది ఏమి, పేదవాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాము అనే ఒకే ఒక దీంట్లో ఏది ఎవరు ఎన్ని రాళ్ళేసినా ఎంత మాట్లాడినా ఓపిక్గా ముందుకెళ్తున్న జగనన్నకి మా మహిళా లోకం ఎప్పుడు తోడు నీడగా ఉంటాము. జగనన్నను ఏమన్నా అంటే మాత్రము ఇన్ని రోజులు మేము ఓపిక్గా ఉన్నాము, ఇంకా మాత్రం వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామండి. చెప్పండి, కొన్ని సామాజిక వర్గాలు పూర్తిగా ఓటు బ్యాంకు జగన్కు బానిసైపోయినాయి అని చెప్పి కూడాను అటు పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ సామాజిక వర్గం, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ జగన్కి బానిసలైపోయారని ఆయన చెప్పింది మనం అలా చూడొచ్చు. అంటే అది బానిసత్వం అని ఎట్లా అండి మనం అంటాము? ఇప్పుడు మనకు ఒకరు మంచి చేస్తారు, అది మనం ఇష్టపడి చేసేదాన్ని బానిసత్వం అన్నారు. అది ఇష్టంగా చేయడం, నాకు ఇప్పుడు నాకు ఇష్టము. ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఒక తండ్రి ఉంటాడు, తండ్రి బిడ్డలకి ఏం కావాలో ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటాడు. ఇంట్లో బిడ్డలు ఆడపిల్లలు కేర్గా పెంచుతాడు, ఆడపిల్లల్ని మంచి చోట ఇచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు. అది తండ్రి బాధ్యత. అది వచ్చి బిడ్డలు తండ్రిని బానిసత్వంగా మా నాన్న నాకు ఇవన్నీ చేశాడు, నేను బానిసత్వంగా మా నాన్నకి చేయాలని అనుకోరు కదా. సో అది వచ్చి నేనేం చెప్పేదంటే జగనన్న వచ్చి తీసుకునే నిర్ణయాలు, జగనన్న ప్రజలకు ఇచ్చే పథకాల వల్ల ప్రజలు వచ్చి జగనన్న అభిమానించడం స్టార్ట్ చేశారు. అది బానిసత్వం కాదు, అభిమానంతో వెళ్ళేది. ఎవరు చేయలేని పనులు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆమె ఆ రోజు నాతో చెప్పింది, 3 పూట్ల నా బిడ్డకి నేను అన్నం పెట్టగలుగుతున్నాను. అది ఒక ఎంత మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యొక్క హ్యాపీనెస్ అనేది మనం ఎక్కడ చూడలేము కదండి. సో ఆ హ్యాపీనెస్ అనేది ప్రజల గుండెల్లో నుంచి వస్తుంది. మనమేదో ఈ రోజు వచ్చినాం, చూసినాం, వెళ్ళినాం అని కాకుండా జీవితంలో ఎప్పుడు చరిత్రలోనే స్థిర స్థాయిగా నిలబడేటట్లు అన్న పథకాలు తీసుకొచ్చినారు, అన్న ప్రతిదీ చేస్తున్నారు పేదవాళ్ళ కోసము. సో అది వచ్చి అభిమానంతో అన్నకి వాళ్ళు గౌరవించి అందరూ అభిమానంతో అన్న దగ్గరికి వెళ్తారే కానీ దాన్ని బానిసత్వం అన్నారండి. మేడం గారు, ఇప్పుడు నాన్నగారు ఉప ముఖ్యమంత్రి, నాన్నగారిని కూడాను కొన్ని దళిత సంఘ నేతలు ఈ మధ్యన అంటే ఎవరైనా శ్రావణ్ కుమార్ అని వాళ్ళు కూడాను కొద్దిగా ఇబ్బందికర మాటలు మాట్లాడారు, దాని గురించి ఏమంటారు? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మా నాన్నగారు అంటే మా నాన్నగారు చాలా నీతి నిజాయితీ పొలిటికల్ మా నాన్న పొలిటికల్గా ఆయన కెరీర్ ఇంత వచ్చిందంటే దానికి ఆయనకి గాడ్ బ్లెస్సింగ్స్. తర్వాత ఆయన మంచితనము, మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి దీవెన జగనన్న బ్లెస్సింగ్స్ మా నాన్నకి ఎప్పుడు ఉండింది. పెద్దిరెడ్డి గారు మిథునన్న సపోర్ట్ ఎప్పుడు మా నాన్నకు ఉంటుంది. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉన్నాము. సో మా నాన్నకి ఏమంటే ఎవరు ఏం మాట్లాడినా జగనన్న గురించి ఎవరన్నా ఏమన్నా అంటే ఆయన తట్టుకోలేదు. సీఎం జగన్ కి మరింత విజయుడైపోయారినా అదే అని చెప్తున్నారు. అవునండి, అది ఎందుకంటే అండి పేదలకు చేస్తున్నారు. మా నాన్న ఫస్ట్ నుంచి ఏమి మనం ఈ పొజిషన్కి వచ్చిందా, మా నాన్న ఈ పొజిషన్కి రాక ముందు నుంచి కూడా అండి పేదవాళ్ళు అని అంటే 10 మందికి సహాయపడే వ్యక్తి మా నాన్నగారు. అలాంటి మా నాన్న జగనన్న పేదవాళ్ళ కోసమే చేస్తున్నాడు కాబట్టి మా నాన్న ప్రాణమే జగనన్న పైన పెట్టుకొని ఉన్నారు. పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు ఆయన, పేదవాళ్ళ కోసమే పుట్టాడు. సో వాళ్ళు మాట్లాడతారు ఇంకా మనం వాళ్ళ గురించి అందరూ దేవుడి బొమ్మ పెడతారు, ఈయనేమో జగన్ బొమ్మ పెడతారు. అంతే అండి, ఆ రోజు కూడా మేము పేసి ఓపెనింగ్ కి మా దేవుడే జగనన్న. నాట్ ఓన్లీ మీ అండి, నేనే కాదు చాలా ప్రతి ఒక్క చోట నేను వెళ్ళిన చోట అంతే కూడా పేదవాళ్ళ గుండెల్లో స్థిర స్థాయిగా నిలబడిపోయినారండి జగనన్న. మా దేవుడు జగనన్న మాకు ఇంత మంచి పథకాలు ఇచ్చినారు, ఇంత మా బిడ్డల్ని బాగా చూస్తున్నారు, కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న తీసుకొని వచ్చిన పథకాల వల్ల ప్రజల్లో మాత్రము జగనన్న గారు ఎప్పుడు జీవితాంతము ఒక మంచి స్థానంలోనే ఉంటారు, అట్లే చూస్తారు కూడా ప్రజలు. మేడం చెప్పండి, ఈ పథకాల వల్ల ప్రజలు లబ్ధి చేకూరుతుంది, మరి పక్కన సోమరులుగా కూడా అయిపోతున్నారు కాబట్టి వీటిని ఆపేయాలని చెప్పి కూడా కొంతమంది ఈ మధ్యన ప్రతిపక్ష పార్టీ నేతలు అన్నారు. పేదవాడికి పథకం ఇస్తే సోమరు అవుతాడా? పేదవాడికి పథకాలు ఇస్తే సోమరులు ఎలా అవుతారండి? ఇప్పుడు ఆకలిగా ఉండే వాళ్ళకి అన్నం పెడితే తప్పు అన్నట్లు ఉంది. అవును, ఎందుకంటే నువ్వు ఆకలిగా ఉన్నావు, నువ్వు పని చేయి నేను అన్నం పెడతాను అనేదానికన్నా నువ్వు ఆకలిగా ఉన్నావు నువ్వు అన్నం తినేసి పని చెయ్యి, అది ఒక వర్షన్ వేరే. నువ్వు అన్నం తిను, కడుపు నిండా తృప్తిగా తినేసి తర్వాత నువ్వు వర్క్ చెయ్యి, సోమరిపోతుగా నువ్వు ఉండద్దు, నువ్వు వర్క్ చెయ్యి.
బట్ ఫస్ట్ వచ్చి నీ కడుపు ఫస్ట్ నింపుకో, ఫస్ట్ నువ్వు తిను. అలా అలా అన్న సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే పేదోడు ఎప్పుడు పేదోడుగానే ఉండాలా అని చూసే ప్రభుత్వం అండి వాళ్ళది. వాళ్ళు ఎందుకంటే అదే ఆలోచన, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళని పైకి ఎదగనివ్వరు, పేదవాళ్ళని సమానంగా చూడరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని ఈక్వల్ గా చూడరు. వాళ్ళ క్యాస్టిజం వేరే, వాళ్ళ ఇది వేరే. సో అట్లా ఉండే వాళ్ళు జగన్ అన్న వచ్చి ఆ యొక్క ఫీల్ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే అందరూ నా అన్నదమ్ముళ్ళు, అందరు నా అక్క చెల్లెళ్ళు, ఎవరన్నా వెళ్ళండి, ఎవరైనా వెళ్ళి అన్న ఫేస్లో ఆ యొక్క ఆప్యాయతమైన స్మైల్, ఆ చిరునవ్వు, అన్న వచ్చి ఒక భరోసా అన్నప్పుడు పాదయాత్రకు వచ్చిన చెప్పినవన్నీ నెరవేర్చినారండి. పాదయాత్రకు వచ్చినారు, ప్రజల కష్టాలు తెలుసుకున్నారు, రియల్గా అన్న చూశారు ఏమి పరిస్థితి అనేసి. అంత కష్టపడి అన్న అన్నీ చూసినారు కాబట్టి అన్న మన వల్ల అయింది, మనం పేద ప్రజలకి చెయ్యాలి అనే ఒక దీంతో అన్న చెప్పిందన్నీ చేస్తా వస్తా అన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సో ఇంకా అన్న గురించి ఇలా మాట్లాడతాను. మేడం ఫైనల్ చెప్పండి, వాలంటీర్లకి సపోర్ట్గా మీరేం చెప్పదలుచుకున్నారు? వాలంటీర్లో కొద్దిగా ఈ మధ్యన వీళ్ళు ఏదైతే మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి కదా, మీరు అన్నట్టు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అదే అండి, నేను ఒక్కటే చెప్తున్నాను. ఇప్పుడు మనము అనిత గారికి నేను ఒక్కటే మాట్లాడుతున్నా. ఏమండి అనిత గారు, మీరు ఒక వాలంటీర్ గురించి మాట్లాడేటప్పుడు ఒక మహిళగా మీరు ఇంకొక మహిళని ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారో మాకైతే అర్థం కాలేదు. మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు, ఎక్స్ఎమ్మెల్యే అన్నారు, అంత మంచి పెద్ద పొజిషన్లో కూడా ఉండి మీరు వచ్చినారు. ఒక మంచి పదజాలము యూజ్ చేయాలా? సాటి మహిళని మన అనేక అనాలా అనే అనిపించక ముందు కనీసం ఒక్కసారైనా థింక్ చేయాలి కదండి, ఏమి పరిస్థితి అనేసి. తను వాళ్ళు ఒక మహిళలే కదా, అంత నీచమైన మాటలు మాట్లాడకూడదండి. వాలంటీర్ వాళ్ళందరికీ ఆమె క్షమాపణ చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చిన మా జగన్ అన్న ఎప్పుడు స్థిరస్థాయిగా ఆయన పేదల హృదయంలో ఎప్పుడు ఉంటారు, ప్రతి ఒక్క పేద గుండెలో మా జగన్ అన్న ఎప్పుడు నిల్చుంటాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి మేము ఇదే చెప్తున్నాము. ఇన్ని రోజులు మేము గమ్మనున్నాము, గమ్మనున్నాము అంటే చేతగాంతనమని కాదు, కానీ మీలాగా లిమిట్స్ దాటకుండా మేము కూడా ఉన్నాము. వాలంటీర్ వ్యవస్థకి మీరు క్షమాపణ చెప్పాలి. వాలంటీర్లని దేవుళ్ళలాగా గ్రామాల్లో చూస్తున్నారండి. వాళ్ళు వచ్చినారంటే అమ్మా రామ్మా కూర్చోమ్మా ఏమ్మా ఇట్లా మాకు ఈ ఆఫీస్కి వెళ్ళాలి ఇట్లని అంత సహాయం చేసే వాళ్ళని వీళ్ళు అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకైతే అర్థం కాల. ఈసారి వాలంటీర్లు అందరూ వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తారండి. వాళ్ళతో పాటు మేము కూడా వచ్చి చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. అది ఉందంటారు ముహూర్తం, తప్పకుండా వస్తుంది ఒక రోజు. వాళ్ళు ప్రతిదీ ఇదే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, వాలంటీర్ని ఏ పథకం ఇచ్చిన దాని ఏదో ఒకటి అంటాం. అవును అదే అండి, ఇప్పుడు పథకాలు అందిందా లేదా, వీళ్ళకి ఏం ప్రాబ్లము నాకు అర్థం కాలేదు. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళరు, ప్రజలు బాగోగులు చూడరు, ప్రజల కష్టాలు తెలుసుకోరు, కానీ ఇట్లాంటివి అయితే మాత్రం మాట్లాడుతుంటారు. అది వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా అండి ఎంత వర్స్ట్ గా మాట్లాడతారంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈమె అనిత గారు వీళ్ళందరూ కొంచెం ఆలోచించి మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు మనము మన ఇంట్లో లాగా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మనం అంత తక్కువగా మాట్లాడకూడదని ఒకసారి ఆలోచించి. చెప్పండి, మీరు చాలా మంచి మాట చెప్పారు. మన కుటుంబాలతో సంబంధం లేదు, మన స్థాయి కూడా కాకపోయినా సరే మనం వాలంటీర్కి ఎంతో గౌరవిస్తున్నాం, వాళ్ళు ఎందుకని ఇవ్వట్లేదు అంటారు. అదే అండి, వాళ్ళకి అంత స్థాయిలో ఆలోచించే చెప్పారు అండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి అంత స్థాయిలో ఆలోచించే శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క నేచర్ అట్లాంటిది. ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకోండి, జగన్ అన్న పేదల కోసమే అన్ని పథకాలు తీసుకొస్తున్నారు, పేదల కోసమే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు అన్న. అలాంటిది మా వాళ్ళందరికి కూడా క్రమశిక్షణ ఎట్లా ఏమైనా అన్న నేర్పించారు. సో ప్రతి ఒక్కరిని ఎలా గౌరవించాలి, ఎలా బిహేవ్ చేయాలో కూడా మా పార్టీలో అందరూ అలానే ఉన్నాము. వాళ్ళకి ఎట్లా అంటే 24 గంటలు మహిళలని లేదు, వయసులో పెద్దవాళ్ళని లేదు. మా నాన్నగారిని అప్పుడు అసెంబ్లీలోనే ఎలా పడితే అలా మాట్లాడన్నారు, కనీసం వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదండి. అట్లంతా బిహేవియరే తెలియదు వాళ్ళకి. ఇంకా ఈవిడ వెళ్ళి ప్రెస్ మీట్లో కూర్చుంటారు, ఆవిడకి ఏం మాట్లాడాలో ఆమెకే తెలియడం లేదు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కాదండి, నేను చెప్పడం ఏమంటే ఇప్పుడు నా నువ్వు మీరు మాట్లాడండి, దేని గురించి మాట్లాడాలా, మీకు ఏదైనా ప్రాబ్లమ్గా ఉందా, ఇవి రాలేదు, ఇక్కడ ఇట్లా జరిగింది, అది లేదు
అక్కడ కనీసం ఆ ప్రాబ్లం ఆ పాయింట్ గురించి వదిలేస్తారు, మిగతా అన్నెసెసరీ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వాలంటరీ వ్యవస్థ అనేది మన మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చి ఇంత మంచి అద్భుతమైన ఒక వ్యవస్థను తీసుకొని వచ్చిన జగనన్నకి ప్రతి ఒక్కరం రుణపడి ఉంటామండి, అది మాత్రం నేను చెప్తాను. వాలంటీర్లందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళందరూ చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. సో వాళ్ళని మర్యాదగా మాట్లాడాలని వాళ్ళు, ఒకే ఒక విషయం నేను చెప్తాను, వాళ్ళు 5000 రూపాయలు డబ్బుల కోసం అయితే వాళ్ళు చేయడం లేదండి. ఎందుకంటే వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు దాంట్లో. వాళ్ళు వచ్చి మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చాలా, ఒక సామాజిక సేవలాగా. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒక వీడియోకే నేను చెప్పినాను కదా, తను బయట రాలేని పరిస్థితి, తనకి ఏదో సహాయం కావాలా, తనకి పథకాలు అందిందా లేదా అలా తెలుసుకొని వెళ్ళి తనకు అందించడం తప్పంటే ఇంకా వీళ్ళ దృష్టిలో అన్నీ తప్పేయండి. అదొక్కటే నేను చెప్తాను. వాలంటీర్లని గౌరవించడం నేర్చుకోండి, వాళ్ళు మనుషులు, వాళ్ళకి విలువ ఇవ్వండి. ఇంత మంచి పథకాలు ఇంత ఇది చేస్తున్న జగనన్న గురించి మాట్లాడడము భావ్యం కాదు. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంటే వారిలో నైతిక సామర్థ్యతను దెబ్బతీసే విధంగా టీడీపీ కానీ జనసేన కానీ నాయకులు మాట్లాడిన మాటలు తప్పు అంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణమూర్తి కుమార్తె లక్ష్మి. విడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ విజయవాడ.